యునాని ఆయుర్వేద డాక్టర్లకు సర్జరీలు చేసే అవకాశం కల్పించడం సరైంది కాదన్నారు మాజీ మంత్రి గీతారెడ్డి. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ను కలిశారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలంటూ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్ సిసిఐఎం వాళ్ళు ఏం చేశారంటే ఒక నోటిఫికేషన్ విడుదల చేసి ఈ ఆయుర్వేద వాళ్ళు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ శల్య అండ్ శాలక్య ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ వాళ్ళకు ఉంటాయి. ఈ శల్య శాలక్య వాళ్ళు కూడా 6 నెలల ట్రైనింగ్లో సర్జరీ చేయొచ్చు. 58 టైప్ల సర్జరీ వాళ్ళు చేయొచ్చు అని ఒక నోటిఫికేషన్ వెలువడింది గెజెట్లోకి. చాలా షాక్ తిన్నారు ఎడ్యుకేటెడ్ పబ్లిక్ కానీ డాక్టర్స్, ముఖ్యంగా ఎంబీబీఎస్ డాక్టర్స్, అలోపెథిక్ డాక్టర్స్, దట్ ఇస్ ఎన్షియంట్ మెడిసిన్ని మోడర్న్ మెడిసిన్లో కలిపి ఇప్పటికే చాలామంది ఆయుర్వేద వాళ్ళు మోడర్న్ మెడిసిన్స్ రాసేస్తుంటారు, యాంటీబయాటిక్స్ ఇవి అవి. అది ఒక ఎత్తు అయితే ప్రజల జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళు ఇన్ని సర్జరీస్ చేయొచ్చు అని కూడా ఈ నోటిఫికేషన్ని మేమందరం కూడా నిరసిస్తున్నాము, అది విత్డ్రా చేసుకోమని చెప్పి డాక్టర్ హర్షవర్ధన్ ఇండియన్ యూనియన్ మినిస్టర్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. యూ మస్ట్ విత్డ్రా అండ్ హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడ స్టేట్ ఆఫ్ తెలంగాణలో మేము కోరేది ఏంటంటే మాకు సహకరించండి, మా రిప్రజెంటేషన్ని మీరు పైకి పంపండి యూనియన్ మినిస్ట్రీకి అని చెప్పి కోరుకుంటాం సార్.